రొయ్యల బిర్యానీ. ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కేజీ రొయ్యలు తీసుకుంటే దాంట్లో హాఫ్ కేజీ రొయ్యలు వచ్చాయి. దాంట్లో ఫస్ట్ రొయ్యలు తెచ్చుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి ఉప్పేసి బాగా కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ రెండోసారి సాల్ట్ మరియు పసుపు వేసి రెండు కలిపి కలిపి చాలాసేపు కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏమన్నా ఉంటే నీసు గలీజు ఏమైనా ఉంటే బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత నువ్వు వంచుకోవాలి, వాడ్చుకొని వంచుకోవాలి. పసుపు ఉప్పు పడడం వల్ల కొంచెం ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అన్నమాట. మరి నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వంపుకోవాలి అన్నీ. వంచేసుకున్న తర్వాత రొయ్య అవన్నీ మరి నీట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మరి ఏం గలీజు ఏం లేకుండా నీట్గా ఉంటుంది. ఉప్పు, పసుపు, కారం పొడి, బిర్యానీ మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఆడించుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అది. ఆల్ మసాలా మిక్సింగ్ అన్నీ ఒకటేసారి వేసుకోవాలి. కాసింత పెరుగు తగిలించుకోవాలి. మసాలాలు అన్నీ వేసుకొని గరగరా మిక్సింగ్ చేసుకోవాలి. చేతితో మిక్సింగ్ చేసుకోవాలని మిక్సింగ్కి మిక్సీకి వేసారు. ఇలా చేసుకునేటప్పుడు ఉప్పులో నైస్ ఉప్పు కంటే రాళ్ళు ఉప్పే బెస్ట్ వస్తుంది. చాలా మేలు రాళ్ళు ఉప్పు, టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టుకోవాలి. చిన్నది కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని గెరెడితో ఆ సైడ్ ఈ సైడ్ అలా అంటూ ఉండాలి. లేకుంటే అది ఒకటే సైడ్ కుక్ అయిపోయి టేస్ట్ మారిపోతుంది, ఫ్లేవర్ కూడా వేరు వస్తుంది. ఇలా గెరెడితో అంటూనే ఉండాలి. అలాగే ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగని చెప్పి ఎక్కువసేపు పెడితే గోల్డెన్ కలర్ అయిన తర్వాత మాడిపోతాయి. మాడిపోతే బిర్యానీ ఫ్లేవర్ మారిపోతుంది. ఏముండదు, అంతా ఎత్తిపోతుంది, అంతా తుస్సు అయిపోతుంది. తగినంత నూనె ఉన్నించుకొని కడాయిలో దాంట్లోకి బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలకలు, దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని లైట్గా కొద్దిసేపు అందే లైట్గా అలా అలా ఫ్రై చేయాలి. దాంట్లో ఆనియన్స్ వేసుకొని వాటిని కూడా లైట్గా ద్వారాగా వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పేస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై వద్దు, కొంచెం లైట్గా అంతే. దాంట్లో కొంచెం పసుపు, కారము లైట్గా, మళ్ళీ దీంట్లో కూడా కొన్ని కొన్ని లైట్గా మిక్సింగ్ చేస్తున్నాం అన్నమాట. ఫ్లేవర్ మారిపోతుంది. నూనెలో కొంచెం ఫ్రై చేస్తే కొంచెం ఫ్లేవర్ మారుతుంది. ఆనియన్లకు ఇది ఆయిల్లో కుక్ అయితే టేస్ట్ వేరు వస్తుంది అన్నమాట, బాగుంటుంది. మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఫస్ట్లో ముందుగా మనము రొయ్యలన్నీ కడిగి క్లీన్ చేసి పెట్టుకొని మసాలాలన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇప్పుడు తీసుకొని ఈ ఫ్రై చేసిన కర్రీలోకి వేయాలి. వేసుకున్న తర్వాత మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసి అవన్నీ కొద్దిసేపు అట్లాగే లైట్గా ఉడకనివ్వాలి. లైట్గా కాసేపు ఉడకడానికి కొద్దిసేపు అలా పెట్టి మళ్ళీ వాటర్ పోసి లైట్గా వాటర్ పోయాలి బాగా కుక్ అవ్వడానికి. బాగా కుక్ అయిన తర్వాత ఆ ఫ్లేవర్ వాసన గమగమ అనుకుంటూ బయటికి తన్నుకుంటూ వస్తుంటుంది లోకల్ కూర కర్రీలో నుంచి. తర్వాత రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. 70-80% ఉడికిన తర్వాత ఆ రైస్ని మనము కుక్కర్ దాంట్లో వేసి రైస్ వేసి మళ్ళీ కొంచెం ఇది కర్రీ ఉంది కదా మసాలాది బిర్యానీ కర్రీ అదంతా వేసుకోవాలి. ఒక లేయర్ తర్వాత లేయర్ లాగా వేసుకోవాలి. అంతా ఒకటే చట వేసుకోకూడదు. పెద్దగా అయితే మనం అలా వేసుకోవాలి, చిన్న దాంట్లో కదా లేయర్ లేయర్ వేసుకోవాలి. ఇలాగైతే బాగుంటుంది టేస్ట్, కానీ సూపర్గా అవుతుంది. రైస్కు ప్రతి ఒక్కదానికి గట్టిగా పట్టుకుంటుంది అట్లే.
ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నామండి. దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి. కావాల్సినంత వేసుకోవచ్చు నెయ్యి. నెయ్యి పడితే టేస్ట్ స్మెల్ వేరుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. వీడియో నచ్చకపోతే మాత్రం మిస్టేక్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఫుడ్ కలర్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత కొద్దిసేపు దమ్ పెట్టాలండి. దమ్ పెట్టిన తర్వాత మన రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. రండి చూద్దాం టేస్ట్. మీరు కూడా వచ్చితే బాగుండు. అందరం కలిసి టేస్ట్ చూసేవాళ్ళం. సూపర్గా వచ్చింది బిర్యానీ మటుకు. చూద్దాం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఎప్పుడో 6 ఏళ్ళ కిందట ఒకసారి తిన్నాను రొయ్యల బిర్యానీ. మళ్ళీ ఈరోజు టేస్ట్ చూస్తున్నాం, తింటున్నాం, తినబోతున్నాం ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి. చూద్దాం ఎలా ఉందో. రైస్ అయితే బాగా పొడి పొడిగా వచ్చింది, సూపర్గా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. రొయ్యలు తెచ్చుకొని బాగా నీట్గా చేసుకొని బాగా చేసుకోండి. పీసెస్ కూడా మెత్తగా, ఒక ఎముక అనేది కూడా ఉండదండి. బాగా సూపర్గా ఉంటుంది. కళ్ళు మూసుకొని తినేయచ్చండి. ఒక్క ఎముక ఉండదు, మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. అయితే సూపర్ టేస్ట్ అసలు, వీర లెవెల్. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కూర్చొని తినడం ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ రొయ్యలు.